పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తల్లి మరణించి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆమె ఓటును తొలగించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఆమె పేరుతో 2 వేర్వేరు ప్రాంతాల్లో ఓటు నమోదై ఉండటం ఓటర్ జాబితాలో అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. సాక్షాత్తు ఎమ్మెల్యే ఇంట్లోనే డబుల్ ఎంట్రీ ఓట్లు ఉండటంపై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. అధికారుల దృష్టికి రాకపోయినా కనీసం కుటుంబ సభ్యులకైనా మరణించిన వారి ఓటు తొలగించాలనే ఆలోచన రావాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. మేము ఎన్నోసార్లు చనిపోయిన ఓటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళని డిలీట్ చేయమని అడిగాము, డబుల్ ఎంట్రీలో కూడా డిలీట్ చేయమని అడగటం జరిగింది, కానీ ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. మరి ఈ విధంగా వ్యవస్థని అక్రమంగా నడిపిస్తున్న వైసీపీ ప్రభుత్వం దుర్మార్గాలు మేము బయట పెట్టడానికి వాళ్ళ మీడియాకు రావడం జరిగింది. అదేవిధంగా నర్సరావుపేట పట్టణంలో మరి 12 వేలు చనిపోయిన వాళ్ళు ఉంటే 3 వేల మందిని తీసేయడం జరిగింది. కలెక్టర్ కానీ ఆర్టీఓ ఎంఆర్ఓ వీళ్ళు రెవెన్యూ వాళ్ళు చేయాలి, పనులు బిఎల్ఓలు దృష్టి పెట్టి కరెక్ట్గా పనిచేయట్లేదు. కానీ ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళ ఓటర్ లిస్ట్ అవకతవకలు మేము దీన్ని విమర్శిస్తూ ఉన్నాము. ఆధార్ కార్డు అనుసంధానం, ఓటర్ కార్డు 2 జరిగితే తప్పనిసరిగా డెత్స్ పోతాయి, డబుల్ ఎంట్రీ పోతాయి, దొంగోట్లు పోతాయి. కలెక్టర్ గారు కానీ రెవెన్యూ పూర్తిగా వైఫల్యం చెందారు. దీనికి బాధ్యులు పూర్తిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా నర్సరావుపేట పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని మేము మీడియా ముందు తెలియజేస్తున్నాం.